ఈ నెల 26 నుంచి సీఎం జగన్ సెకండ్ ఫేజ్ యాత్రలో పర్యటించనున్నారు. సిద్ధం సభలు, బస్ యాత్రలు జరగని ప్రాంతాల్లో సీఎం పర్యటనలు కొనసాగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ యాత్రలో మరో వారంలో ముగియనుంది. సెకండ్ ఫేజ్ యాత్రలో 100కు పైగా నియోజకవర్గాల్లో పర్యటించినట్లుగా తెలుస్తుంది. యాత్రలో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు ఉండనున్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ సీఎం జగన్ టూర్ ఉండనున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నుంచి సీఎం జగన్ సెకండ్ ఫేజ్ యాత్రలో పర్యటించబోతున్నారు. సిద్ధం సభలు, బస్సు యాత్రలు జరగని ప్రాంతాల్లో సీఎం పర్యటనలు కొనసాగనున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు బస్సు యాత్ర ముగిసిన తర్వాత ఆయన నామినేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. అంతకు ముందే 22వ తేదీన జగన్ తరఫున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారన్నటువంటి ఒక నిర్ణయం పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ తో 26వ తేదీ నుంచి, 25 నామినేషన్ పూర్తయిన తర్వాత 26 నుంచి 2వ దశ యాత్రకి జగన్ రెడీ అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారీ 100 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సుడిగారి పర్యటన చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి సభలో అదేవిధంగా ఏదైతే రూట్ మ్యాప్ ఉందో దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టారు. బస్ యాత్రలో కవర్ అవ్వనటువంటి ప్రాంతాలు, సిద్ధం సభలో జరగనటువంటి నియోజకవర్గాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. మరో వారంలో మొదటి దశకు సంబంధించిన యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత 25వ తేదీ నుంచి 2వ దశ యాత్ర, 100 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైఎస్ జగన్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క స్టార్ క్యాంపెయినర్ జగన్ మాత్రమే. ఆయనే పూర్తిగా నియోజకవర్గాలను కవర్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నాయో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగం చేస్తూ, ఎవరైతే నాయకుల మధ్య సఖ్యత లేదో, దూరంగా ఉంటున్నటువంటి పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని రావడం, వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే విధంగా, పార్టీ కోసం పనిచేసే విధంగా జగన్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడంలో భాగంగానే 2వ దశ యాత్ర కూడా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ హరీష్.